తెలంగాణ రైతాంగానికి అండగా భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఎల్లారెడ్డిపేట మండల బీజేపీ నేతలు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంపై ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని భాజపా కార్యాలయంలో సంబరాలు మెన్నంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నేతల ఆధ్వర్యంలో కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నేతలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చే వరిధాన్యం కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా బండి సంజయ్ చేసిన కృషి మరువలేందని వారి అభిప్రాయపడుతూ రైతులకు వెన్నంటి ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన పలువురు భాజపా కార్యకర్తలు నేతలు హాజరయ్యారు. కేంద్రం మెడల వాచ్ని వాళ్ళు కొనిపిస్తానన్నాడు. ఇలా బిడ్డ టీఆర్ఎస్ ఒకటే చెప్తానా ఉన్నాం కేసీఆర్ ఇలా మిమ్మల్ని మెడల వాంచి ఇలా వాళ్ళు కొని పరిస్థితి మేము తీసుకొచ్చినాం. ఇలా ప్రతి ఉద్యమం ఇదాగానే చేస్తాం. ఇలా దొంగ మాటలు చెప్పి రైతులకు ఎన్నో మాటలు చెప్పి ఇలా రైతులను అయోమయానికి గురి చేసింది ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా ఇదే విధంగా చూసుకున్నట్టయితే ఇలా రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ఇలా రైతులను మోసం చేసి ఎన్నో విధాలుగా రైతులను ఇబ్బంది పెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం 2023లో చెప్తారని ప్రజలే గుణపాఠం చెప్తారు, రైతులు గుణపాఠం చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయన గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇలా రైతులందరూ ఆనందంతో ఉన్నారు. ఇలా రాష్ట్రంలో కేసీఆర్ వరెత్త ఊరని వడ్లు కొనమని అన్ని రకాలుగా రైతులను మభ్యపెట్టి ఇలా రైతులను మోసం చేసి భారతీయ జనతా పార్టీ బలంగా పనిచేసి ఇలా కేసీఆర్ గారు మెడల్ వంచి వడ్లు కొనే విధంగా చేసింది. దీన్ని రైతులందరూ ఆశిస్తున్నారు. ఇలా ఇదే విధంగా ప్రతి ఒక్క అవినీతిని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ చేస్తున్నటువంటి అన్ని పనులను ప్రజా వ్యతిరేక విధానాలను ఉద్యోగులకు సంబంధించి అన్నిటి విషయంలో భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా పోరాడుతుంది. ప్రజలందరూ గమనిస్తారు భారతీయ జనతా పార్టీకి చేసిన సీఎం అంటే ఒక కేసీఆర్కే అది దక్కుతుంది. ఎందుకంటే అవార్డు ఇవ్వవలసిందే. ఎందుకంటే అప్పుడు సన్న వడ్లు పెట్టమని చెప్పి రైతులను ఒక పెట్టమని చెప్పి ఆ వడ్లను కూడా సేమ్ పెద్ద దొడ్డు వడ్లకు రేటు కట్టించిన వ్యక్తి ఈ సీఎం కేసీఆర్. అయితే ఇప్పుడు కూడా వరి వేయవద్దు అని చెప్పి ఇప్పుడు వరి వేసిన తర్వాత నేను కొంటాను వచ్చిండు. ఎందుకంటే అతని పొలంలో వరి వేసుకున్నాడు కాబట్టి ఈ అందుగురించి వరి కొంటాను వచ్చిండు. ఇది ఎంతైనా కూడా ఈ ప్రజలు నమ్మరు. ఎందుకంటే కేసీఆర్ ఏదైనా ఈ పని చెయ్యమని అంటే ఆ పని ఏ రైతులు కానీ చెయ్యొద్దు. ఎందుకంటే సన్నబడ్డు వేయమన్నాడు, మళ్ళీ తర్వాత కొనలేడు. ఇప్పుడు వరి వేయొద్దన్నాడు, ఇప్పుడు వడ్లు కొంటాడు. వరి వేయనప్పుడు వడ్లు ఎక్కడికి వెళ్ళొస్తాయి అంటే ఇంత ప్రజా మోసగాడు అంటే ప్రజలను మోసం చేసే వాడంటే ఈ కేసీఆర్ ఒక్కనికే ఈ అవార్డు దక్కుతుంది. ఇంకొకసారి ఎవరైనా సరే రైతులు మాత్రము ఈ కేసీఆర్ మాటలు నమ్మవద్దు, టీఆర్ఎస్కు వచ్చే ఎలక్షన్లలో బుద్ధి చెప్పాలని చెప్పి టీఆర్ఎస్ నాయకుల మాటలు వినవద్దని చెప్పి రైతుల పక్షాన మేము కోరుకుంటాము.